మన మనసులో రెండు వైరుధ్య భావాలుంటాయి. ఒకటి క్షమించడం, రెండోది పగ తీర్చుకోవడం. ఈ రెంటికి సదా సమరం జరుగుతూ ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనందమయమవుతుంది, మనసులో అంతులేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ క్షమించు క్షమించు అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమను పొందుతాం, ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం. గుండెలో పగదాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండడమే అంటుంది భారతం. పగ వల్ల పగ పోదని, ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్స అని భారత మహేతిహాస ఉద్బోధ. నా కన్ను నువ్వు పొడిస్తే నీ కన్ను నేను పొడుస్తా అని, కన్నుకు కన్ను పన్నుకు పన్ను సిద్ధాంతంతో అందరూ ముందుకు దూకితే లోకమంతా గుడ్డివాళ్లతో బోసి నోటి వాళ్లతో నిండిపోతుంది. ప్రతీకారం అనే విషచక్రం నుండి బయటపడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం. ఇందువల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి, క్షమించేవారు ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది, క్షమ పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడిగా మార్చేస్తుంది. పొరపాటు అనేది మానవ సహజ గుణం, క్షమ దైవ విశిష్ట గుణం అని ఆంగ్ల సామెత. మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు. ఏకనాథుడు పాండురంగడి భక్తుడు, ప్రశాంత చిత్తుడు, సదా స్వామి సేవలో భజనలో కాలం గడిపేవాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడ్డారు. ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశ చూపి ఆ పనికి వినియోగించారు. ఏకనాథుడు రోజూ తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మివేశాడు. ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో చిరునవ్వు చెరగనీయకుండా మళ్లీ వెనక్కి వెళ్లి నదీ స్నానమాచరించాడు. ఇలా మొత్తం 107 సార్లు జరిగింది. ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడకుండా మందస్మిత వదనంతో అన్నిసార్లు మరల మరల స్నానం చేసి వస్తున్నాడు. దీంతో ఆ కుటిలుడి హృదయం చలించిపోయింది. ఆయన ఏకనాథుడి కాళ్లపై పడ్డాడు. స్వామి, మీరు నిజంగా దైవస్వరూపులు. మీ నిగ్రహం చెడగొట్టి ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు. మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశ చూపారు. మీ క్షమాగుణం తెలియక నేను ఈ నీచ కృత్యానికి అంగీకరించాను అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో. ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు, నాయన, నీవు నాకెంతో మేలు చేశావు. నా చేత 108 సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు. నేను నీ మేలు ఎన్నటికీ మరిచిపోను. ఏకనాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విన్నుడయ్యాడు. ఆ భక్తాగ్రేసుడి క్షమాగుణం ఆ ఉమ్మివేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు. క్షమ అంటే భూమి, భూమి ఓర్పు గల తల్లి. కనుకనే మనం ఎంత బాధ పెట్టినా భూమాత మనపై పగ తీర్చుకోవాలనుకోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించకూడదు. క్షమాగుణానికి హద్దులుంటాయని గుర్తుంచుకోవాలి. క్షమాగుణం పురాణాలకు ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు. ఇటీవల చరిత్రలో క్షమాగుణంతో చరిత్రార్థులైన మహాపురుషులెందరో ఉన్నారు. ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపయింది. ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి ఆహారంలో విషం పెట్టించారు. దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు. తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు, వెంటనే నువ్వు నేపాల్కి వెళ్ళిపో. నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతకనీయరు. తనకు ప్రాణహాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి అతడికి ప్రాణదానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు. క్షమాగుణం మానసిక రుగ్మతులకు మంచి మందు. పగ తీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే.
నిజానికి అభద్రత మిగులుతుంది, చిత్త వికారం ఏర్పడుతుంది, చివరకు జీవితం విషాదాంతమవుతుంది. ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతోంది, ఇతరులకు మనము చేసిన అపకారాలను ఇసుకపై రాయాలి, ఇతరులు మనకు చేసిన ఉపకారాలను చలువ రాయిపై చెక్కుకోవాలి అని. దీని అర్థం తెలుసుకుంటే మనకు నీతి ఏమిటో బోధపడుతుంది. ఇంకా దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ కథ ఓ మంచి నీతిని నేర్పుతుంది, విందాం. ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి అక్కడ ఉన్న రంపంపై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపంతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక రంపం తనపై ఎదురుదాడి చేస్తుందనుకొని వెంటనే రంపమును గట్టిగా చుట్టుకొని తన బలమంతా ఉపయోగించి రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని చివరికి తన ప్రాణం మీదికే తెచ్చుకుంది. మనం కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి చివరకు మనమే పెద్ద ఆపదలకు గురి అవుతాం. అవతలి వ్యక్తికి అసలు జరిగిన దానికి సంబంధం లేదని తెలుసుకునే లోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండవలసి ఉంటుంది. కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. MyindMedia, the voice of India.